వైఎస్ఆర్సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ పార్టీకి శాశ్వత అధ్యక్షునిగా లేరన్నారు. జీవితకాల అధ్యక్ష తీర్మానాన్ని ఆయన తిరస్కరించారని చెప్పారు. ప్రస్తుతం ఆ తీర్మానం అమలులో లేదన్న సజ్జల, ఐదేళ్ల కాలానికి మాత్రమే జగన్ అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియపరుస్తామని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.